ప్రజారాజ్యంలో జనసేన కూడా వచ్చిపోతుంది, ఎన్నికలు అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతారన్నటువంటి వాళ్ళకి సమాధానం ఇచ్చేటువంటి సీరియస్ ప్రయత్నమే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. అదే తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్, సుదీర్ఘకాలపు రాజకీయం చేయడం కోసమనే పార్టీని పెట్టామన్నది. ఇది తాజాగా పార్టీలో కొంతమంది కొత్త వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చినటువంటి వాళ్ళు చేరినటువంటి సందర్భంలో తేల్చి చెప్పినటువంటి అంశం. రాజకీయం అంటే వచ్చిపోయేది కాదు, రాజకీయం అనేటువంటిది రాజనీతితో కూడినటువంటిది. ప్రజలకి చేరువవ్వాల్సింది, ప్రజల సమస్యల్ని ఎత్తి చూపెట్టాల్సింది, ఎత్తి చూపెట్టినప్పుడు పాలకులు స్పందించినప్పుడు వాళ్ళ మీద ఒత్తిడి చేయాల్సింది, ఒత్తిడి చేసినా స్పందించినప్పుడు పోరాడాల్సింది, పోరాడినా స్పందించినప్పుడు ప్రజల ముందుకు వెళ్లాల్సినటువంటి ఇది రాజకీయాల్లో ఉండాల్సినటువంటి నీతి. ఆ నీతికి తాను కట్టుబడి ఉన్నానని మరొకసారి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడం ద్వారా ఇలా వచ్చి అలా పోతారన్నటువంటి ఫీలింగ్, అది కూడా ప్రజారాజ్యాన్ని గుర్తు చేస్తూ చిరంజీవిని గుర్తు చేస్తూ చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక జవాబు అయింది. ఇది ఖచ్చితంగా సరైనటువంటి సంకేతమే, సరైనటువంటి సమయంలో స్పందనే. ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, రాజకీయాలలో ప్రజల కోసము ప్రజలకు సంబంధించినటువంటి అంశాల కోసం చేస్తామనేటువంటిది అన్ని పార్టీలు చెప్పేది, అదే చెప్పడం ఒక ఎత్తు అయితే దానికోసం పూర్తి స్థాయిలో పబ్లిక్తోనే కట్టుబడి ఉంటానన్నటువంటి ప్రకటన. ఏదైతే ఇంతకుముందు కూడా మనం చూసాం, ఉద్దానం లాంటి అంశాలు కావచ్చు, ఆక్వాకి సంబంధించినటువంటి పోరాటాలు కావచ్చు, లేదంటే రాజధాని భూములకు సంబంధించినటువంటి పోరాటాలు కావచ్చు, తను పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్ని కన్విన్స్ చేయడం అనేది పదే పదే జరిగింది. ఆ పబ్లిక్కి సంబంధించి ఎక్కడైతే సమస్య ఉన్న చోట ఏమో ప్రభుత్వాన్ని ఎత్తి చూపెట్టడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, సమస్య పబ్లిక్ దగ్గరే ఉన్నప్పుడు కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయడం అన్నటువంటిది గతంలో కూడా చూసాం. ఆ పరిణామాలని బేసిస్ మీద రాజకీయం ప్రారంభించారు కాబట్టి ఇది ఒక పాజిటివ్ సంకేతం అవుతుంది, తాజా పిలుపు కూడా ఉపయోగపడేది. కాకపోతే ఇక్కడ పవర్ అనేటువంటిది ఇంపార్టెంట్, అధికారాన్ని అందుకోవడం అనేటువంటి తపన కేడర్లో రావాలి. ఆ తపన రావాలంటే చావో రేవో తేల్చుకోవాలన్నటువంటి కసి కేడర్లో రావాలంటే లీడరే మనం ఇమ్మీడియట్గా సాధించాల్సిన పవర్, దానికి రెడీ అవ్వండి అని చెప్పాలి. అలా కాకుండా మనం సుదీర్ఘ రాజకీయం చేస్తామంటే కమ్యూనిస్టుల్లాగా మిగిలిపోతాం, లేదంటే కనుక ఇంకొక రకంగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సుదీర్ఘకాలం పాటు అనేటువంటిది ప్రాంతీయ పార్టీలకి సాధ్యమయ్యే పని కాదు. జాతీయ పార్టీలో వామపక్షాలు ఒక రాష్ట్రంలో కాబట్టి ఇంకో రాష్ట్రంలో ఎలాగోలా బ్రతుకుతూ వచ్చింది. ఆ భారతీయ జనతా పార్టీ చాలా కాలం పాటు ఒక చోట కాబోయిన ఇంకో చోట అట్లట్లట్లట్ల తీసుకుని వచ్చింది. ప్రాంతీయ పార్టీకి వచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు తర్వాత మూడోసారి కనబడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి లక్ష్మీపార్వతి పార్టీని చూసాం, ఎన్టీఆర్ఏ స్వయంగా నడిపించినటువంటి పార్టీ. లక్ష్మీపార్వతి తర్వాత పేరు మార్చుకోవాల్సినటువంటి, ఎన్టీఆర్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి చేసిన తర్వాత ఆ పార్టీ ఏమైపోయినటువంటిది అంటే, ప్రాంతీయ పార్టీ అనేది పవర్ కోసం పరుగులు పెట్టాల్సినటువంటిది తప్పించి సుదీర్ఘకాలం అనేటువంటిది జనంలోకి తీసుకుంటూ పోతే కనుక ఈ దఫా ఇంకోళ్ళకి ఛాన్స్ ఇద్దాం తర్వాత ఇలాగ ఇద్దాంలే అనేటువంటి తరహా ధోరణికి పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటటువంటి సందర్భంలో కొంచెం జాగ్రత్త పాటించాల్సినటువంటి అవసరం ఉంది.